सीएम केसीआर पालन अन्नी वर्ग प्रजक यानी इंटर पार्टी अद्यक्ष वरंगल नलगोंडा खम्मम पट्टभद्रुला एमएलसी अभ्यर्थी चेरुकु सुधाकर अन्नारु राष्ट्र में सामाजिक न्यायम कोसम तन पोराटम कोनसागुतुंदनि आयन तेलिपारु तन गेलुपु कोसम बहुजनुलंता ऐक्यंगा पनिचेयडं संतोषंगा उंदन्नारु इदे विधानं भविष्यत्तुलो कूडा कोनसागुतुंदनि आयन आकांक्षिंचारु केसीआर गडिल्लो उंडि दोरल पालन चेस्तुन्नाडनि दीनिकि ముగింపు పలకాలని చెరుకు సుధాకర్ అన్నారు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన తీరును ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా తప్పుబట్టారు ప్రజల కోసం పాలన కాకుండా తన స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ పాలన చేస్తున్నట్లు చెప్పారు చెరుకు సుధాకర్ గెలుపుకు బహుజనులంతా సహకరించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఖమ్మంలో కుల ప్రజా సంఘాల నాయకులతో కలిసి చెరుకు సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బత్తుల సోమయ్య డాక్టర్ గోపినాథ్ కృష్ణారావు బద్రు నాయక్ పలువురు ఒక జీర్జా నాయకుల లెక్కన ఉంటాడు ఒక కొమరం భీమ్ లెక్కన ఉంటాడు ఒక చాకల ఐలమ్మ లెక్కన ఉంటాడు ఒక మారోజు వీరన్న లెక్కన ఉంటాడు ఒక సర్వాయి పాపన లెక్కన ఉంటాడు అట్లాంటి సమయం తెలుగు నేల మీద రావాలి తెలంగాణ రాష్ట్రంలో రావాలని మనం నిరంతరం కృషి చేస్తున్నాం ఈ ఎమ్మెల్సీ సందర్భం అది కేవలం ఒక పరికరం మాత్రమే ఒక వే మాత్రమే నిజానికి మన లక్ష్యంలో ఇంకా చాలా పనులు ఉన్నాయి మరి ఎక్కడో దగ్గర ఫలితం చూపెట్టాలి కదా పార్లమెంట్ రాజకీయాల్లో ఫలితాలు చూపెట్టకుండా సాధ్యం కాదు మనం ఇష్టపడి కొట్లాడితే ఎమ్మెల్సీ అమల్లోకి రాలే అసెంబ్లీతో పాటు గౌరవప్రదంగా బ్రిటిష్ టైంలో పట్టుకు అవకాశం వచ్చింది మీ అందరికీ జ్ఞాపకం చేస్తా ఉన్నా మనం నేరుగా ఎన్నుకునేటువంటి ప్రజల నుంచి ఎన్నుకునేటువంటి ఎన్నికల్లో 60 ఏళ్ల కింద కూడా అనేక బలహీనతలు ఉండేది అందుకోసమే అంబేద్కర్ గారు చనిపోయే ముందు నేను నేరుగా పార్లమెంటుకు ప్రజల ద్వారా ఎన్నుకోవాలని నా కోరిక నెరవేరకపోతుంది కదా పెద్దల సభకు మాత్రమే అవకాశం వచ్చింది కదా అన్నారు వారు అవ్వాలనే పెద్దల సభకు పోయే అవకాశం అంబేద్కర్కి వచ్చింది కానీ ఇవాళ పెద్దల సభకు కూడా ఈ గద్ద లేదు అనుకోపోతాం అండి మీరు గమనించారు పెద్దల సభకు కూడా వాళ్ళే 119 నియోజకవర్గాల్లో గెలిచినటువంటి వాళ్ళు అధికారంలో పొందిక ప్రజల చెల్మారటికి సహిత బుద్ధి లేదు మనకిట్లా సహిత బుద్ధి అది ఆ భావన ఆయనదే కాదు చాలా మంది నిజాయితీగా సమాజంలో పరివర్తన రావాలి అందరి మధ్యన ఐక్యత ఉండాలి సామాజిక పొందిక లేకపోతే అది అశాంతికి దారితీస్తుంది అనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఆధిపత్య కులంలోని ప్రతి మనిషి ఆకలింపు చేసుకున్నటువంటి సత్యం అది అందుకోసమే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇది కేవలం డాక్టర్ చెరుసుదాగర్ ఎన్నికల ప్రచార సభ మాత్రమే కాదు భవిష్యత్తు రాజకీయాల ముఖ చిత్రాన్ని తెలంగాణలో బహుజనుడు రచించాలంటే బహుజనుడే కథానాయకుడు కావాలంటే ఒక అవకాశం తీసుకునే సమయం వచ్చింది మనం మనంగా తీసుకుందాం మనమే కథానాయకులు ఆంధ్ర నియోజకవర్గం టిఆర్ఎస్ పక్షాన్ని నిలబడ్డ పల్లా రైశ్వర్ గారు ఒకరు అంటే దొర్ల రాజ్యం నిర్మాణంలో పల్లా రైశ్వర్ రెడ్డి గారు కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు అందులో భాగమా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య నిర్బంధ విద్య పక్కకు పెట్టి 5 యూనివర్సిటీలను కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ నూతనంగా తీసుకొచ్చింది ప్రైవేట్ పరంగా ప్రైవేట్ యూనివర్సిటీలను 5 తీసుకొస్తే ఈ 5 యూనివర్సిటీలలో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఉండవని చెప్పి స్పష్టంగా శాసనసభలో సవిత ఇంద్రారెడ్డి గారు శాసనసభలో ప్రకటన చేయడం జరిగింది అంటే ఉచిత విద్య అనేది గాలికి వదిలేసింది ప్రైవేట్ విద్య తీసుకురాబోతుంది ఆ ప్రైవేట్ విద్యలో అనగారిన వర్గాల పిల్లలకు రిజర్వేషన్ లేకుండా కుట్ర జరిగింది దీనికి ప్రతినిధి పల్లా రైశ్వరరెడ్డి గారు ఎందుకంటే ఈ 5 ప్రైవేట్ యూనివర్సిటీలో పల్లా రైశ్వరరెడ్డి గారు కూడా ఒకటి అనేసి కూడా మనం మర్చిపోవద్దు అంటే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన చివరికి అగ్రకులాల్లో పేద వర్గాలకు సంబంధించిన పట్టభద్రులారా ఒక్క విషయం గ్రహించండి ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు చేరే అవకాశం అంటే రిజర్వేషన్ లేకపోవడం వల్ల చేరే అవకాశం లేదు మరొక వైపు అగ్రకులాల్లో పేద పిల్లలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కూడా దానికి వర్తించదు ఇది శాసనసభలో తీసుకొచ్చిన చట్టం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు రిజర్వేషన్లు ఆ యూనివర్సిటీలో వర్తించనప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కూడా ఆ యూనివర్సిటీకి వర్తించినప్పుడు మరి పల్లా రైశ్వరరెడ్డి గారికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పట్టభద్రులు ఎందుకు ఓటేయాలి